కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. పాలు అలాగే పంచదార బూరెలు కాబట్టి స్వీట్. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామా? సో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసేసి ఫస్ట్ ఏం చేయాలి? షుగర్ వేసుకుందాం. పంచదార పంచదార మా ఊళ్ళో పంచదార అంటారు, మీ ఊళ్ళో ఏమంటారు? పంచదార చక్కెర అంటాం. ఓకే. తర్వాత మైదా పిండి. మామూలుగా పప్పు బూరెలు చేసే పద్ధతి వేరు, ఈ బూరెలు చేసే పద్ధతి వేరు. పప్పు బూరెలు అంటే గట్టిగా ఉంటాయి, ఏమో లూజ్గా ఉంటాయి. అవి కూడా గట్టిగా ఉండవు, మెత్తగా ఉంటాయి. కాకపోతే ప్రాసెస్ వేరే ఉంటుంది. ఓకే. ఇది పొంగడానికి కొంచెం బేకింగ్ సోడా, ఫ్లేవర్ కి ఇలాచీ పౌడర్. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసి యాలకుల పొడి. ఓకే. పొడి తర్వాత పాలు వేసి మిక్స్ చేసుకో. పాల బూరెలు కాబట్టి పాలు వేసి కలుపుకోవాలి. అంటే వేరే బూరెలు కూడా ఉంటాయండి? పాల బూరెలు పాలు వేసి కలుపుకుంటారు. ఇంకా ఇంకా వేరే ఏముండవు. టీ బూరెలు, కాఫీ బూరెలు అలాగే ఉండవు కదా, దాంట్లో కూడా పాలు వేయాలి కదా. ఏమో టీ చేసేస్తారేమో అని. లేదు, కలిపేసుకోండి. సో ఇంకా మీ ఊర్లో ఇంకేంటండి స్పెషల్స్? ఇవి కాకుండా చాలా ఉన్నాయి. అక్కడ షాపింగ్ అది బాగుంటుంది. వంటలు చెప్పండి ఫస్ట్. మాకు వంటలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అక్కడ తెలంగాణ. సకినాలు అవన్నీ కూడా చాలా. సకినాలు బాగా చేస్తారు. కలిపేసుకున్నారా? సో ఎప్పుడు వెళ్తుంటారు మీరు కామారెడ్డి? పండగలకి వాటికి వెళ్తూ ఉంటాం. ఏ పండగ? హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు మా బాబుకి అని మా ఆయనకి ఇంకా షాప్ కాబట్టి టైం దొరికినప్పుడు వెళ్తూ ఉంటాం. ఓకే. ఉన్నారా మీ రిలేటివ్స్ అందరు అక్కడే? ఉన్నారు. ఇప్పుడు మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, మీకు బాగా ఫ్రీ టైం వచ్చేసి ఉంటుంది. ఇంకా పని ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వింటారు, పెద్ద వినరు కదండి. అంటే ఇప్పుడు వాళ్ళకి తినిపించాల్సిన అవసరం, స్కూల్కి తీసుకెళ్లాల్సిన అవసరం, హోంవర్క్ చేయించాల్సిన అవసరం లేదు కదా. చిన్న ఉన్నప్పుడు వచ్చి తినండి అంటే దగ్గర వచ్చి కూర్చొని తింటారు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ దగ్గరకి అందియాల్సి వస్తుంది అన్ని. కానీ తినిపించాల్సిన బాధ తప్పింది. తినిపించాల్సిన తినిపిస్తారా ఇప్పటికి? ఇప్పుడు కొంచెం ఎప్పుడైనా బిజీ ఉంటే అట్లా. యాక్చువల్లీ పిల్లలు తినిపించమని పెద్ద అయ్యాక అడగరు. అమ్మలే అబ్బా చిన్నప్పుడు తినిపించాను, మిస్ అవుతున్నాను నేను అని చెప్పి వెళ్ళి తినిపించాలి. లంచ్ టైం కూడా టైం లేదు మమ్మీ ఒక్కోసారి అట్లా అంటే ఇంకా తినిపించాలి. మనం వేసాక వేడికి కూడా మెల్ట్ అయిపోతుందిగా షుగర్. అవుతుంది కానీ కలిపేసుకున్నప్పుడు బాగా కలిపేసుకుంటే బెస్ట్. మళ్ళీ అందరూ లూజ్ లూజ్ గా అవుతుంది. నాకు ఆ బ్యాటర్ చూస్తే కేక్ కూడా గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ కేక్ కూడా ఇవే వేస్తాం కదా, కొంతమంది ఎగ్ కూడా వేస్తారు. వేస్తారు. మీరు చేస్తారా ఇంట్లో కేక్స్? ఎగ్లెస్ కేక్ చేస్తారండి. ఎగ్లెస్ కేక్. ఓకే. ఏదో ఒకటి కేక్ చేస్తారుగా. ఎప్పుడు నేర్చుకున్నారు కేక్స్ చేయడం చెప్పండి? పిల్లలు బర్త్డేకి మెయిన్గా అయితే ఈ కోవిడ్లో స్టార్ట్ చేశారు. అందరు ఇదే చెప్తున్నారు. అంతకుముందు అయితే ఇంకా బేకరీలో తెచ్చుకోవడం అట్లా. పాండమిక్ ఎన్ని వంటలు నేర్పించారు, చాలా ఎంత మందికి వంటలు నేర్పించారు, వెరైటీస్ కూడా చేశాం. నేను ఒక వీడియో చూసానండి, అందులోని ఒక అబ్బాయి చెప్తున్నాడు, మమ్మీ నన్ను స్కూల్కి పంపించావు, చదువుకోమని చెప్పావు, అందరితో ఎలా ఉండాలో చెప్పావు, పండగలకి ఎలా రెడీ అవ్వాలో చెప్పావు, ఎన్నో చెప్పావు, వంట ఎందుకు నేర్పించలేదు. ఆ అబ్బాయి పాప ఎక్కడో స్టక్ అయిపోయాడంట లాక్డౌన్ లోని, వేరే ఊళ్ళో ఉండిపోయాడు అనమాట. బయటికి వెళ్ళి తినేవాడంట రోజుని. లాక్డౌన్ లో కుక్ లేదు, బయటికి వెళ్ళడం లేదు, ఏమి లేదు. ఆ అబ్బాయికి రోటీ చేయడం రాదంట. ఆ గోధుమ పిండి ప్యాకెట్ పట్టుకొని నిలబడి వీడియో తీసి పెట్టాడు అనమాట. ఇన్ని నేర్పించావు నాకు, రోటీ తీసుకుని ఎందుకు నేర్పించలేదు, నేను ఏం తిన్నాను. నేర్పించాల్సింది అందరికి ఇప్పుడుగా. పిల్లలకి ఏం నేర్పించినా నేర్పించకపోయినా వాళ్ళ ఆకలి తీరడానికి ఒక నాలుగైదు సింపుల్ వంటలు నేర్పించాలి. ఆయిల్ కూడా సూపర్ హీట్ ఎక్కింది, వేయండి. ఇంకా ఫ్రై అవ్వాలా కొంచెం? ఇంకా తీసేసి తీసేయచ్చా? అయిపోయినా తీసేద్దాం. కలర్ డార్క్ వచ్చిన ఆఫ్ చేసేయండి. మామూలుగా బూరెలు వేయాలంటే, పప్పు బూరెలు చాలా పెద్ద పని కదా,
శనగపప్పు పచ్చి శనగపప్పు ఉడికించి అలాగే బెల్లం మనం కరిగించుకొని ఆ రెండు కలుపుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి గట్టిగా కొంచెం నీళ్ళు లేకుండా దగ్గరికి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి అలాగే మళ్ళీ పిండి కలుపుకోవాలి రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ స్టఫింగ్ లో మళ్ళీ కొబ్బరి వేసేవాళ్ళు ఉంటారు డ్రై ఫ్రూట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు ఇవైతే పాలబూరలు టాటక వేసుకోవచ్చు పాలు మైదా పంచదార స్వీట్ అట్లా తినాలనిపించినప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు ఇవైతే ఓకే పెట్టేసుకుందాం పంచదార ఒక కప్పు మైదా ఒక కప్పు ఉప్పు చిటికెడు బేకింగ్ సోడా చిటికెడు యాలకుల పొడి అర టీ స్పూన్ పాలు ఒక కప్పు నూనె డీప్ ఫ్రై కి సరిపడే అంత పాలబూరెలు తయారు చేసుకునే విధానం ఒక మిక్సింగ్ బౌల్ లోకి పంచదార మైదా పిండి చిటికెడు ఉప్పు యాలకుల పొడి బేకింగ్ సోడా పాలు పోసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకుని అందులో ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాలబూరెలు రెడీ.